ఎంత లేట్ అయినా నా కోసం వెయిట్ చేసిన వాళ్ళందరి ప్రెస్ మీడియాకి చాలా చాలా థాంక్యూ. థాంక్యూ ఫర్ ఆల్ ది ప్రెస్ మీడియా ఫర్ వెయిటింగ్ ఫర్ మీ. థాంక్యూ థాంక్యూ. వెళ్ళక ముందు నేను మీ ఎవరికి పరిచయం లేదు, ఇప్పుడు అందరికి పరిచయం అయ్యాను. యాక్సెప్టెన్స్ నేను నాగసార్ ముందు కూడా అదే అన్నాను, ఏదైనా సరే మేము ఏ నిర్ణయం తీసుకున్నా దానికి బాధ్యత తీసుకున్నా అలానే ఏది జరిగినా దాన్ని ఎదురించే సమాధానం సమర్థనం నాకులో వచ్చింది. ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. సో యాక్సెప్టెన్స్. బిగ్ బాస్ లో నేను ఎంఎస్ అవుతున్నానంటే బిగ్ బాస్ మిస్ అవుతున్నాను, ఎందుకంటే ఎన్ని రోజులుగా అలవాటు పడిపోయింది, ఒక స్కెడ్యూల్ రెడీ అయిపోయింది. అలానే నేను బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరు అడిగారు కదా ఇందాక, సో నేను బిఫోర్ కొంచెం హెల్దీ హెల్దీగా ఉండే, బ్లడ్ లడ్డుగా ఉండే, ఇప్పుడు కొంచెం వెయిట్ తగ్గింది. యాక్చువల్లీ అది కొంచెం అలవాటు అయిపోయింది, ఇప్పుడు మీరు మైక్ ఇస్తే నేను ఎంత కంఫర్టబుల్ గా ఉన్నానో నాకు తెలుసు. మైక్ లేకుండా నా సౌండ్ వస్తుందో లేదో, మీకు రీచ్ అవుతుందో లేదో నాకే భయం వేసింది. బెస్ట్ మెమరీ నా లైఫ్ జర్నీ చూడడం రియలీ, ఎందుకంటే 2.5 మంత్స్ ఆర్ 12 వీక్స్ నేను ఎలా ఉన్నాను, మనం అందరూ మన మమ్మల్ని మేము అద్దంలో చూసుకుంటాం అంటేనే తెలుస్తుంది మేము ఎవరు అని. ఆ లైఫ్ జర్నీ చూస్తే నాకు తెలిసింది నేను ఏంటో అని. సో అంతకు మించి మంచి మూమెంట్ ఏముంటది? మై క్రేజీ మూమెంట్ వాజ్ హ్యూమన్ అండ్ ఏలియన్ టాస్క్. గట్టి కొట్టి 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 మళ్ళా నేను లేచినా తెలుసా? దెర్ ఈస్ నో బెస్ట్ ఫ్రెండ్ అండ్ దెర్ ఈస్ నో ఎనిమీ. మేమందరూ ఒక కుటుంబం, కుటుంబంలో ఉన్న ప్రతి సదస్యతో మనకి ఏదో చిన్న పైన మాటలు జరుగుతూనే ఉంటాయి, కానీ దాన్ని సదస్సుకుని ముందుకు వెళ్ళడమే బిగ్ బాస్. అరే వై నాట్, బిగ్ బాస్ లాంటి ప్లాట్ఫామ్ వల్ల మీరు అందరూ వచ్చారు, ఎంతమంది ప్రజలు వచ్చారు, నన్ను ఫ్యామిలీగా మీ ఇంటి అమ్మాయి లాగా తీసుకున్నారు, ఎందుకు నేను బిగ్ బాస్కి వెళ్ళకూడదు? దట్ ఈస్ ద ప్లస్. అందరూ 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 యాక్చువల్లీ ఇష్టంగా కాకుండా ఫస్ట్ నాకు మంచి బాండింగ్ అఖిల్ గారితో ఉంది. అలానే ఫస్ట్ ఆయనతో నాకు అసలు ఏమి లేదు, అసలు ఎలా ఉందంటే అసలు ఫుల్లీ రివర్స్. నాకు ఆయన నాకు ఆయన ఇష్టం కాలేదు, ఆయనకి నేను ఇష్టం కాలేదు, ఆల్ పోల్ రివర్స్. కానీ స్లోగా 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 అంత జర్నీ చూసుకుంటే లాస్ట్ లో వి బికేమ్ గుడ్ ఫ్రెండ్స్, రియలీ గుడ్ ఫ్రెండ్స్. సో దిస్ హోల్ జర్నీ క్రెడిట్ ఇస్ అఖిల్ గారు. ఐ వీ వర్ పోల్స్ అపార్ట్, అసలు మనకి ఒకరికొకరితో పరిచయం లేదు, వీఆర్ టోటల్ డిఫరెంట్ పీపుల్. బట్ ఎండ్ ఆఫ్ దిస్ హోల్ జర్నీ ఐ రియలైజ్డ్, నాకు అర్థమైంది ఏంటంటే ఎంత అయినా సరే బిగ్ బాస్ ఇంపాసిబుల్ని పాసిబుల్ చేస్తారు ఆ టాస్క్ అఖిల్ గారు అండ్ నా రిలేషన్ ఫ్రెండ్షిప్గా మొదలైంది. అట్లా మీరు వచ్చేసారు కదా, మీరందరూ వచ్చేసారు కదా, మీరందరూ వచ్చేసారంటే నాకు ఫ్యాన్స్ వచ్చినట్టే. అండ్ అది ఫ్యాన్స్ కాదు, నా ఫ్యామిలీయే. నాకు నా అనే మనుషులు వచ్చేసారు, నా కోసం పోరాడే వాళ్ళు వచ్చేసారు, నాకు నేను శివంగి పేరు ఇచ్చేసి నాకు మిత్రా అని ఒక గుర్తింపు పెట్టేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఓట్ వేసిన అందరు ఫ్యాన్స్ కి నిజంగా థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఎందుకంటే అందరికి అక్కడ ఒక పేరు ఉంది, మీకు తెలిసిన ఒక ఒక ఫేస్ వాల్యూ ఉంది, కానీ నేను అసలు ఎవరు ఎవరికి తెలియదు. సో నాకేమనిపించింది అంటే నేను ఇక్కడ దాకా ఎంత సర్వైవ్ అవుతాను, కానీ ప్రతి వారం ముందుకు వెళ్తూ 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 నేను వచ్చాను. అదంతా ఆడియన్స్ సపోర్టు, ప్రజల సమర్థన, అంతకు మించి అక్కడ నేను నిలబడేసి అక్కడ ఉండే అంత స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ నాకైతే లేదు. సో ఐ థింక్ ఆడియన్స్ అండ్ ద పీపుల్ ఓటెడ్ ఫర్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్నప్పటి నుంచి ఒక్కరు లైక్ మదర్ లేకుండా కష్టపడుతున్నారు, లైక్ నాకు అక్క చాలా ఇన్స్పిరేషన్, అక్కను చూసి చాలా నేర్చుకోవచ్చు. అందుకోసం నేను అక్క కోసం ఏమైనా వేస్తా లైక్ ఓ ఫ్యాన్ పరంగా.